జన్యు నియంత్రణ గతి తప్పితే ఏర్పడే అనర్థాలపై పరిశోధన చేసినందుకు అమెరికా సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు సైంటిస్టులు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రూకున్లకు అవార్డు ప్రకటించింది నోబెల్ అకాడమీ. వీరు మైక్రో ఆర్ఎన్ఏపై చేసిన రీసెర్చ్ వైద్య శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందని తెలిపింది. స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ బృందం ఈ పురస్కారాలు వెల్లడించింది. వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు 114 సార్లు నోబెల్ బహుమతి ప్రకటించగా 227 మంది అందుకున్నారు. వీరిలో 13 మంది మహిళలున్నారు. వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం 14 వరకు కొనసాగనుంది. 8 భౌతిక శాస్త్రం, 9 రసాయన శాస్త్రం, 10 సాహిత్య విభాగాల్లో విజేతల్ని ప్రకటిస్తారు. 11 నోబెల్ శాంతి బహుమతి, 14 ఆర్థిక శాస్త్రంలో ప్రకటించనుంది నోబెల్ బృందం.